ంతి ఈరోజు తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు ఇది అనాది నాటకము ఇందులో ఎలాంటి మార్పులు జరగవు బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు బుద్ధివంతులైన దూరదృష్టి గల పిల్లలు మాత్రమే ఏ నిగూఢమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలరు జవాబు మూలవతనం నుండి పూర్తి సృష్టిచక్రపు ఆది మధ్యాంతాల గుహ్య రహస్యము ఏదైతే ఉందో దానిని దూరదృష్టి కలిగిన పిల్లలు మాత్రమే అర్థము చేసుకోగలరు బీజము వృక్షముల పూర్తి జ్ఞానము వారి బుద్ధిలో ఉంటుంది ఈ అనంతమైన నాటకంలో ఆత్మరూపీ పాత్రధారి ఏదైతే శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉందో అది సత్యయుగం నుండి కలియుగము వరకు పాత్రను అభినయించాలి ఏ పాత్రధారి కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేరు ఈరోజు పాట మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు ఓం శాంతి ఈ పాటను పిల్లలు విన్నారు ఇందులో కొన్ని పదాలు రైటు కొన్ని పదాలు కూడా తప్పుగా ఉన్నాయి సుఖములో అయితే స్మరణ చేయరు దుఃఖము కూడా తప్పకుండా రానే రావాలి దుఃఖమున్నప్పుడే సుఖమును ఇచ్చేందుకు తండ్రి రావలసి వచ్చింది ఇప్పుడు మనము సుఖధామము కొరకు చదువుతున్నామని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు శాంతిధామము తరువాత సుఖధామము మొదట ముక్తి తరువాత జీవన్ముక్తి శాంతిధామము మన ఇళ్ళు అక్కడ ఏ పాత్రను అభినయించడం జరగదు పాత్రధారులు ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ ఏ పాత్రను అభినయించరు పాత్రను పైనే అభినయిస్తారు అలా ఇది కూడా నాటకరంగమే హద్దులోని నాటకము ఎలా ఉంటుందో అలాగే ఇది అనంతమైన నాటకము దీని ఆది మధ్యాంత రహస్యాలను తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు వాస్తవానికి ఈ యాత్ర లేక యుద్ధము అనే శబ్దము కేవలం అర్థము చేయించేందుకే ఉపయోగపడుతుంది ఇందులో యుద్ధము మొదలైనవేవీ లేవు యాత్ర అను శబ్దము కూడా ఉంది మిగిలింది స్మృతి స్మృతి చేస్తూ చేస్తూ భావనంగా అవుతారు ఈ యాత్ర ఇక్కడే పూర్తి కూడా అవుతుంది ఎక్కడికి వెళ్ళనవసరము లేదు పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలని పిల్లలకు అర్థం చేయించబడింది అపవిత్రులు వెళ్ళలేరు స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మనైన నాలో పూర్తి చక్రములోని పాత్ర ఉంది ఇప్పుడు ఆ పాత్ర పూర్తి అయ్యింది నన్ను స్మృతి చెయ్యండని తండ్రి చాలా సులభమైన సలహానిస్తున్నారు పోతే మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు ఎక్కడికి వెళ్ళరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి వచ్చి చెప్తున్నారు ఏ యుద్ధము లేదు స్వయాన్ని తమో ప్రధానం నుండి సతోప్రధానంగా చేసుకోవాలి మాయపై విజయము పొందాలి ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి అవ్వాలి భారతదేశము సతోప్రధానంగా ఉండేదని పిల్లలకు తెలుసు అందులో తప్పకుండా మనుష్యులే ఉంటారు భూమి మారదు సతో ప్రధానంగా ఉండే మనము తమో ప్రధానంగా అయ్యామని మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలని మీకిప్పుడు తెలుసు మీరు వచ్చి మమ్ములను పతితుల నుండి భావనంగా చేయమని మనుష్యులు పిలుస్తారు కాని వారు ఎవరు ఎలా వస్తారు అని ఎవ్వరికీ ఏమీ తెలియదు ఇప్పుడు బాబా మిమ్ములను వివేకవంతులుగా చేశారు మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు ఇక్కడి శ్రీమంతుల కన్నా అక్కడి పేదవారు కూడా శ్రేష్టమైన వారిగా ఉంటారు భలే ఎంత గొప్ప గొప్ప రాజులుండేవారు చాలా ధనం ఉండేది అయినా వికారులే కదా వీరికంటే అక్కడి సాధారణ ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు బాబా వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నారు రావణుని నీడపడటంతో పతితులుగా అవుతారు స్వయాన్ని పతితులమని చెప్పుకుంటూ నిర్వీకారి దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు ఇక్కడ తండ్రి వచ్చి తక్షణమే ఉన్నతంగా చేస్తారు ఒక్క సెకండు మాటే ఇప్పుడు తండ్రి జ్ఞాన మూడవ నేత్రమును ఇచ్చారు మీరు దూరదృష్టి కలవారిగా అవుతారు పైన ఉన్న మూలవతనం నుండి పూర్తి డ్రామా చక్రమునంతా మీ బుద్ధిలో ఉంది హద్దులోని డ్రామా చూసి వచ్చి ఏమేం చూసి వచ్చారో వినిపిస్తారు కదా బుద్ధిలో నిండి ఉంటుంది కనుక దానిని వర్ణన చేస్తారు ఆత్మలో నింపుకొని వస్తారు తరువాత అందరికీ తెలియచేస్తారు కానీ ఇవి బేహద్ విషయాలు ఈ బేహద్ డ్రామా ఆది మధ్యాంతాల రహస్యము పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఇది పునరావృతమవుతూ ఉంటుంది ఆ హద్దు నాటకంలో ఒక పాత్రధారి వెళ్ళిపోతే వారికి బదులుగా ఇంకొకరు రావచ్చు ఎవరికైనా అనారోగ్యము కలిగినప్పుడు వారికి బదులు మరొకరిని చేర్చుకుంటారు ఇది చైతన్యమైన డ్రామా ఇందులో కొద్దిగా కూడా మార్పులు చేర్పులు ఉండవు మనము ఆత్మలమని ఇది శరీర రూపీ వస్త్రమని దీనిని ధరించి మనము బహురూపి పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు నామరూప దేశ కాలాలు పోలికలు మార్పు చెందుతూ ఉంటాయి పాత్రధారులకు తమ పాత్ర గురించి తెలిసి ఉంటుంది కదా తండ్రి పిల్లలైన మీకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు సత్యయుగం నుండి కలియుగము వరకు వచ్చి వాపస్ వెళ్తారు మళ్ళీ కొత్తగా వచ్చి పాత్రను అభినయిస్తారు దీని వివరము అర్థము చేయించేందుకు సమయము పడుతుంది బీజములో భలే జ్ఞానముంది అయినా అర్థం చేయించేందుకు సమయం పడుతుంది కదా మీ బుద్ధిలో పూర్తి బీజము వృక్షముల రహస్యము ఉంది అయినా ఎవరైతే మంచి వివేకవంతులుగా ఉంటారో వారే దీని బీజము పైన ఉందని దీని ఉత్పత్తి పాలన సంహారాలు ఎలా జరుగుతాయో అర్థం చేసుకుంటారు అందుకే త్రిమూర్తులను కూడా చూపించారు ఈ వివేకాన్ని తండ్రి ఇస్తున్నారు వేరే ఏ ఇతర మనుష్యులు ఇవ్వలేరు ఇక్కడికి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటారు అందుకే ఇక్కడకు వచ్చి అర్థము చేసుకోండి అని మీరు అందరికీ చెప్తారు ఒక్కొక్కరు చాలా కఠినంగా ఉంటారు అలాంటి వారు మాకు వినవలసిన అవసరము లేదు అని అంటారు కొందరు వింటారు కూడా కొందరు సాహిత్యాన్ని తీసుకుంటారు కొందరు తీసుకోరు ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా దూరదృష్టి కలదిగా అయ్యింది మూడు లోకాలు మీకు తెలుసు మూలవతనాన్ని నిరాకార ప్రపంచమని అంటారు పోతే సూక్ష్మవతనము మాటేమీ లేదు సంబంధమంతా మూలవతనము స్థూలవతనముతోనే ఉంది ఈ సూక్ష్మవతనము కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది ఆత్మలంతా పైనుండి పాత్ర అభినయం చేసేందుకు ఇక్కడికి వస్తారు ఈ వృక్షములో అన్ని ధర్మాలు నెంబర్ వారుగా ఉన్నాయి ఇది చాలా ఖచ్చితమైన మనుష్యుల వృక్షము కొద్దిగా కూడా వెనుక ముందు జరగదు ఆత్మలు కూడా వేరే ఏ స్థానంలో ఉండలేవు ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు నిలిచి ఉన్నాయో అలా ఆత్మలు బ్రహ్మతత్వంలో నిలిచి ఉంటాయి నక్షత్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ దూరము నుండి చిన్నవిగా కనిపిస్తాయి కానీ ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు వినాశనమవ్వవు మీరు స్వర్ణిమ యుగానికి వెళ్ళి మళ్ళీ ఇనుప యుగానికి వస్తారు మనము స్వర్ణిమ యుగంలో ఉండేవారము ఇప్పుడు ఇనుప యుగానికి వచ్చామని పిల్లలైన మీకు తెలుసు ఇక్కడ ఏ విలువ లేదు భలే మాయ తలుకు ఎంత ఉన్నా ఇది రావణుని స్వర్ణిమ యుగము అది ఈశ్వరీయ యుగము ఆరు నుండి ఏడు సంవత్సరాలలో చాలా ధాన్యం ఉంటుంది అని మనుష్యులు చెప్తూ ఉంటారు వారి ప్లాను ఏమిటో పిల్లలైన మీ ప్లాను ఏమిటో చూడండి తండ్రి చెప్తున్నారు నా ప్లాను పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడం మీ ప్లాను ఒక్కటే తండ్రి శ్రీమతానుసారము మన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు బాబా మార్గాన్ని తెలుపుతారు శ్రీమతమును ఇస్తారు స్మృతిలో ఉండమని సలహా ఇస్తారు మతము అన్న ఉంది కదా సంస్కృత శబ్దాలను తండ్రి చెప్పరు తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తూ ఉంటారు భాషలు అనేకమున్నాయి కదా అనువాదకులు లేక వివరించి వారు కూడా ఉంటారు వారు విని మళ్ళీ వినిపిస్తారు హిందీ ఇంగ్లీషు చాలామందికి తెలుసు ఇంట్లో ఉండే మాతలు అంతగా చదవలేరు ఈ రోజుల్లో మన దేశము వారు విదేశాలకు వెళ్ళి ఆంగ్ల భాష నేర్చుకుంటారు ఇక్కడకు వచ్చిన తరువాత కూడా ఆంగ్లమే మాట్లాడుతూ ఉంటారు హిందీ మాట్లాడలేరు ఇంటికి వచ్చి తల్లితో కూడా ఇంగ్లీష్తోనే మాట్లాడడం ప్రారంభిస్తారు పాపం ఆమెకు ఇంగ్లీషు ఏం తెలుస్తుంది కనుక తికమక పడుతుంది వారు కొద్దో గొప్ప హిందీ నేర్చుకోవాల్సి వస్తుంది సత్యయుగంలో అయితే ఒకే రాజ్యము ఒకే భాష ఉండేవి దానినిప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు ఈ సృష్టి చక్రము ప్రతి ఐదు వేల సంవత్సరాలు తరువాత ఎలా తిరుగుతుందో బుద్ధిలో ఉండాలి ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి ఇక్కడ మీకు తీరిక సమయం చాలా లభిస్తుంది ఉదయమే స్నానము చేసి బయట తిరుగుతూ ఉన్నప్పుడు చాలా మజాగా ఉంటుంది మేమంతా పాత్రధారులము అనే స్మృతి ఆంతరికంగా ఉండాలి ఈ స్మృతి కూడా ఇప్పుడే కలిగింది బాబా మనకు ఎనభై నాలుగు జన్మల చక్ర రహస్యాన్ని తెలియచేశారు మనము సతో ప్రధానంగా ఉండేవారము ఇది చాలా సంతోషము కలిగించే విషయము మనుష్యులు నడుస్తూ తిరుగుతూ ఉంటారు వారికి ఏ సంపాదన ఉండదు మీరు చాలా సంపాదన చేసుకుంటారు బుద్ధిలో చక్రము కూడా గుర్తుండాలి అంతేకాక తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి సంపాదన చేసుకునే చాలా మంచి మంచి యుత్తులు బాబా తెలిపిస్తారు ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచార సాగర మదనము చెయ్యరో వారి బుద్ధిలో మాయ గొడవలు కలిగిస్తుంది వారినే మాయ సతాయిస్తుంది మేము ఈ చక్రములో ఎలా తిరిగాము సత్యయుగంలో ఇన్ని జన్మలు తీసుకొని మళ్ళీ క్రిందకు దిగుతూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలని లోపల అనుకుంటూ ఉండండి నన్ను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానంగా అవుతారని బాబా తెలిపించారు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉంటే మాయ కలిగించు విఘ్నాలు సమాప్తమైపోతాయి మీకు చాలా చాలా లాభము కలుగుతుంది భలే స్త్రీ పురుషులు తోడుగా వెళ్తారు ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి పదవి పొందేందుకు స్వయం శ్రమపడాలి ఒంటరిగా వెళ్తే చాలా మజాగా ఉంటుంది తమ చింతలోనే ఉంటారు జతలో ఎవరైనా ఉంటే తమ బుద్ధి అటూ ఇటూ వెళ్తుంది స్మృతి చాలా సహజమైనది ఉద్యానవనాలు మొదలైనవి అన్ని చోట్ల ఉన్నాయి ఇన్ ఇంజనీర్లైతే ఇక్కడ వంతెన కట్టాలి అది చేయాలి అని వారి చింతన నడుస్తూ ఉంటుంది బుద్ధిలో ప్లాన్ వచ్చేస్తుంది అలా మీరు కూడా ఇంట్లో కూర్చున్న బుద్ధి ఆ వైపే ఉండాలి ఈ అభ్యాసము చేసుకుంటే మీలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి చదువుకోవాలి వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి కానీ వృద్ధులు యువకులు పిల్లలు మొదలైన వారందరూ పావనంగా అవ్వాలి తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఆత్మలకు హక్కు ఉంది పిల్లలకు కూడా బాల్యములోనే ఈ బై బీజము పడితే చాలా మంచిది ఎందుకంటే ఆధ్యాత్మిక విద్య వేరెవ్వరూ నేర్పించలేరు ఈ ఆధ్యాత్మిక విద్యను తండ్రియే వచ్చి చదివిస్తారు ఆ పాఠశాలలో భౌతిక విద్య లభిస్తుంది అది శాస్త్రాల విద్య ఇది ఆధ్యాత్మిక విద్య దానిని భగవంతుడే వచ్చి మీకు నేర్పిస్తారు దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు దీనిని ఆధ్యాత్మిక విద్య అని అంటారు దీనిని ఆత్మ వచ్చి చదివిస్తుంది దీనికి వేరే పేరు పెట్టలేరు ఈ చదువును స్వయం తండ్రే వచ్చి చదివిస్తారు భగవాను వాచ కథ భగవంతుడు ఒకేసారి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు దీనిని ఆత్మిక విద్య అని అంటారు ఆ శాస్త్రాల విద్య వేరు మొదటిది దేహదారి కాలేజీలలో నేర్పించే జ్ఞానము రెండవది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య మూడవది ఈ ఆత్మిక జ్ఞానమని మీకు తెలుసు ఎంత గొప్ప గొప్ప డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందిన వారి వద్ద ఉండేది కూడా శాస్త్రాల సమాచారమే మీ ఈ జ్ఞానము పూర్తిగా భిన్నమైనది ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సర్వ ఆత్మల తండ్రి అయిన స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే చదివిస్తారు శాంతి సాగరులు సుఖ సాగరులు అని వారికే మహిమ ఉంది కృష్ణుని మహిమ పూర్తిగా భిన్నమైనది గుణాలు అవగుణాలు మనుష్యులలో ఉంటాయి వాటిని గురించి మాట్లాడుతూ ఉంటారు తండ్రి మహిమ గురించి కూడా యథార్థంగా మీకు మాత్రమే తెలుసు వారు కేవలం చిలుకలాగా పాడుతూ ఉంటారు కానీ అర్థం కొంచెం కూడా తెలియదు మీ ఉన్నతిని ఎలా చేసుకోవాలో తండ్రి పిల్లలకు సలహానిస్తారు పురుషార్థము చేస్తూ ఉంటే పక్కా అవుతూ ఉంటారు తరువాత ఆఫీసులో పనిచేసే సమయంలో కూడా ఈ స్మృతి ఉంటుంది ఈశ్వరీయ స్మృతి ఉంటుంది మాయ స్మృతి అర్ధకల్పం నడిచింది ఇప్పుడు తండ్రి కూర్చొని యథార్థ రీతిగా అర్థం చేయిస్తున్నారు మేము ఎలా ఉండేవారము ఇప్పుడు ఎలా అయ్యామని స్వయాన్ని పరిశీలించుకోండి బాబా మళ్ళీ ఇటువంటి దేవతలుగా చేస్తున్నారు ఇది పిల్లలైన మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారము తెలుసుకున్నారు మొట్టమొదట భారతదేశమే ఉండేది తండ్రి కూడా పాత్ర చేసేందుకు భారతదేశంలోనే వస్తారు మీరు కూడా ఆది సనాతన దేవీ దేవత ధర్మము వారు కదా మీరు పవిత్రంగా అవ్వాలి లేకుంటే చివర్లో వస్తారు అప్పుడేం సుఖము అనుభవిస్తారు భక్తి ఎక్కువ చేసి ఉండకపోతే రాలేరు వీరు అంతగా జ్ఞానము అర్థం చేసుకోలేరని తెలిసిపోతుంది అర్థం చేసుకోగలరు కదా చాలా శ్రమపడతారు అయినా ఎవరో అరుదుగా వెలువడతారు కానీ అలసిపోరాదు శ్రమైతే చేయాలి శ్రమ పడకుండా ఏమీ లభించదు ప్రజలైతే తయారవుతూ ఉంటారు పిల్లల్లారా మిమ్ములను మీరు ఉన్నతి చేసుకోవాలంటే ఉదయం ఉదయమే స్నానము మొదలైనవి చేసి ఏకాంతంలో వెళ్ళి తిరగండి లేక కూర్చోండి అని బాబా యుక్తిని తెలియచేస్తారు నడవడం ఆరోగ్యము కొరకు కూడా మంచిదే బాబా కూడా గుర్తుకొస్తారు డ్రామా రహస్యము కూడా బుద్ధిలో ఉంటుంది మరి ఎంత సంపాదన జరుగుతుంది ఇది సత్యమైన సంపాదన ఆ సంపాదన పూర్తి అయ్యింది ఇప్పుడు ఈ సంపాదన గురించి ఆలోచన చేయండి ఏ కష్టమూ లేదు బాబాను కూడా చూసి ఉన్నారు వారు పూర్తి జీవిత కథను వ్రాసారు ఈరోజు ఇన్ని గంటలకు లేచాను తరువాత ఇది చేశాను తరువాత వచ్చేవారు చదివి నేర్చుకుంటారని భావిస్తారు గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను చదువుతారు కదా పిల్లల కొరకు వ్రాస్తారు మళ్ళీ పిల్లలు కూడా అలాంటి మంచి స్వభావం కలవారిగా ఉంటారు ఇప్పుడు మీరు పురుషార్థము చేసి సతో ప్రధానంగా అవ్వాలి సతో ప్రధాన ప్రపంచ రాజ్యాన్ని మళ్ళీ తీసుకురావాలి మనము కల్పకల్పము రాజ్యము తీసుకుంటాము కోల్పోతాము అని మీకు తెలుసు ఇదంతా మీ బుద్ధిలో ఉంది ఇది కొత్త ప్రపంచము కొత్త ధర్మము కొరకు కొత్త జ్ఞానము కనుక త్వర త్వరగా పురుషార్థము చెయ్యమని మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు శరీరముపై నమ్మకము లేదు ఈ రోజుల్లో మృత్యువు చాలా సులభమైపోయింది అక్కడ అమరలోకంలో ఎప్పుడూ ఇలాంటి మృత్యువు ఉండదు ఇక్కడ కూర్చొని ఉండగానే ఎలా మరణిస్తారో గమనించండి అందువలన మీరు పురుషార్థము చేస్తూ ఉండండి జమా చేసుకుంటూ ఉండండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము ఒకటి బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీగా ఉంచుకునే అభ్యాసము చేసుకోవాలి సమయము ఎప్పుడు లభించినా ఏకాంతములోకి వెళ్ళి విచార సాగరమదనము చేయాలి తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదన జమా చేసుకోవాలి రెండు దూరదృష్టి కలవారీగా అయ్యి ఈ అనంతమైన నాటకాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి పాత్రధారులందరి పాత్రను సాక్షిగా ఉంటూ చూడాలి బాబా ఈరోజు వరదానమిస్తున్నారు మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి బొమ్మలాటను సమాప్తము చేసే స్మృతి ద్వారా సమర్థ స్వరూపభవ వివరణ ఎలాగైతే భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు మొదలైనవి చేసి ఆ మూర్తులను నీటిలో ముంచేస్తారో కనుక మీరు దానిని బొమ్మల పూజ అని అంటారో అలా మీ ముందు ఏవైనా నిర్జీవమైన సారము లేని మాటలు ఈర్ష్య అనుమానము ఆవేశము మొదలైనవి వస్తాయి మీరు వాటిని విస్తారము చేసి ఇదే సత్యమని అనుభవం చేస్తారు లేక చేయిస్తారు ఇది కూడా వాటిలో ప్రాణము నింపుట వంటిది తరువాత వాటిని జ్ఞాన సాగరుడైన తండ్రి స్మృతి ద్వారా గతాన్ని గతింపచేసి స్వ ఉన్నతి జరిగే అలలలో ముంచేస్తారు కూడా కానీ ఇందులో కూడా సమయము వృధా అవుతుంది కదా అందువలన ముందు నుండే మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి స్మృతి సో సమర్థభవా అను వరదానము ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి స్లోగన్ ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమారెట్లు ఫలము లభిస్తుంది ఓం శాంతి